ముమ్మడివరం నియోజకవర్గం కేసనకురుపాలెంలో వైసీపీ మండల కన్వీనర్ పెనమరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జన్మదినం సందర్భంగా ముందుగా వైఎస్ శిలా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ పెనమరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నారని, కార్పొరేట్ వైద్యం కలగానే మిగిలిన నాటి రోజుల్లో పేదలకు అందుబాటులో వైద్యం తెచ్చారని అన్నారు. ఆయన బాటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మోకారవి, రేవు సత్యనారాయణ, ఇందుకూరి రంగరాజు, బాబ్జీరాజు, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఏం చేసి ఆరోగ్యశ్రీ మొత్తం అన్ని ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు ఇవాళ తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఇటువంటి మహానీయుడు యొక్క పుష్పయుడు ఇవాళ మన అందరి విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తుండగా మండల అధ్యక్షులు పెద్దన్నయ్య గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా కేశపూర్ గ్రామంలోని అలాగే ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇంకా ఘనస్థాయిగా గుండెల్లో ఉన్నారంటే అదొక రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆరోగ్యమవుతున్నాయి. ఇలా రైతులకి ఆయన ఎన్నో మేలైన కార్యక్రమాలు చేస్తూ ఇచ్చిన వాటి ప్రకారం ఆయన చేసిన సీఎం పథకాలలో ఎన్నో పథకాలు చేసి ఉన్నారు. అలాగే ఆయన పాటలోనే ఆయన ఒక అడిగి వేస్తే రెండు అడుగులు చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలని బాగుంటుంది. అలాగే కరోనా మహమ్మారి మరి భారతదేశంలో కూడా అలాగే ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతో మేలు అంటే ఎంతో మరణాలు రేట్ అయ్యి లేకుండా ఆయన పార్టిసిపేట్ అవడం వల్ల ఈవేళ పడుకోవాలి మీరు ధైర్యంగా ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు వల్లని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఉన్నటువంటి ఐపాలు అనమాట ప్రజలకు అలాగే చేసుకుంటాను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.